ఓకే బాయ్. కొద్దిసేపు ఉండొచ్చు కదా? వెళ్ళాలి, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళాలని లేదు. మా నాన్న చూశాడంటే తంతాడు. తంతే మరి పడతారు. ఏయ్, అంటే అదే తంతే పడతాను. వెళ్ళు జోన్స్, మళ్ళీ ఎలాగో కలుస్తాం కదా. అసలు ఈ కర్ఫ్యూ వల్ల మనం రోజంతా కలవకపోవడం ఏంటో. ఒక్కరోజే కదా, మళ్ళీ ఎల్లుండి కలుస్తాంలే. పక్క పక్క. సరే అయితే ఎల్లుండి కలుద్దాం. ఓకే బాయ్. 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 హే, కొట్టావా క్లాప్స్ మోడీ చెప్పినట్టు? హా, నువ్వు? గ్లాస్ ప్లేట్లు తీసుకుని ఒక బ్యాండే పెట్టాం ఇక్కడ. మోడీ చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? సరే కానీ రేపు ఎప్పుడు కలుద్దాం? ఏమో జోన్స్, బయట సిచ్యువేషన్ డేంజరస్గా ఉందంట. అవును, చాలా డేంజరస్గా ఉంది. సర్లే, ఎప్పుడు కలుద్దాం చెప్పు. తెలీదు జోన్స్, నన్ను ఇంట్లో పంపరనుకుంటా. అదేంటి మరి ఎలా? రేపైతే కష్టం జోన్స్, ఎల్లుండి కలవడానికి ట్రై చేస్తా. పక్కా కదా? హా పక్క. సరే ఎల్లుండి కలుద్దాం. ఓకే జోన్స్. ఇగో మీ ఇంట్లో వాళ్ళు అలాగే అంటారు కానీ రేపు కలుస్తున్నాం అంతే. సరే కలుద్దాంలే. జోన్స్ ఇది చూడు. అభికే హాలాత్ కో దేఖ్తే హుయే దేశ్ మే యే లాక్డౌన్ 21 దిన్ కా హోగా. 21 డేసా? అందుకే చెప్పాను ముందే కలుద్దామని. ఇప్పుడు చూడు 21 డేస్ అంట. అసలు 21 డేస్ నేను కలవకుండా ఎలా? జోన్స్ ఐ నో, బట్ బయట సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందో తెలుసు కదా. అయినా 21 డేసే కదా ఉండగలం జోన్స్. ఎలాగూ కాల్స్ మాట్లాడుకుంటాం కదా. ఎంత కాల్స్ చేసుకుంటే మాత్రం నిన్ను కలవకుండా అంటే? జోన్స్ నా వల్ల కాదు. 1 డేనే అయింది జోన్స్, ఇంకా 20 డేస్ ఉంది. ఇంకేం చెప్పుకో, నేను వచ్చేస్తున్నా. బయట పోలీసులు కొడుతున్నారు తెలుసు కదా. ఎలాగోలా తప్పించుకుని వస్తాలే. జోన్స్ పిచ్చోళ్ళ బిహేవ్ చేయకు, ఇంకా జస్ట్ 19 డేస్ అంతే కదా. 19 డేస్. ఇంకొక 2 డేస్ అంతే జోన్స్. ఇంకా లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యేలా ఉంది. ఏ అవ్వదులే. అవుతుందనుకుంటా జోన్స్? బయట చూసావా కేసెస్ ఎలా పెరుగుతున్నాయో? పక్కా లాక్డౌన్ ఎక్స్టెండ్ అవుతుందనుకుంటా. నువ్వు అలా అప్పుడే ఫిక్స్ అయిపోకు, మనం 2 డేస్లో కలుస్తున్నాం అంతే. లాక్డౌన్ 2.2 అంట. మన ఇద్దరి ప్రేమకి కన్న వాళ్ళు అడ్డొస్తారు అనుకున్నా, కానీ కరోనా అడ్డరాడం ఏంటి? నువ్వు మరీ ఓవర్గా ఫీల్ అవుతున్నావు జోన్స్. నువ్వు అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదే. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ టూ. బట్ ఐ మిస్సింగ్ యూ. ఐ మిస్ యూ టూ. మళ్ళీ నేను నిన్ను 4th మెయిన్ చూస్తానా? హోప్ఫుల్లీ. జోన్స్ ఫ్రెండ్తో కార్ వెళ్తుందండి వైజాగ్ వరకు ఈవినింగ్, నేను వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు కూడా వస్తావు కదా? లేదురా, అయినా ఫస్ట్ తరగతి లాక్డౌన్ అయిపోతుంది కదా. అని నువ్వు నమ్ముతున్నావా? జూన్ వరకు ఇలాగే ఉంటుందంట. లేదు, అలాగే ఉండదురా, అయిపోతుంది. అయినా నేను తనకు కలవకుండా ఎక్కడికి వెళ్ళను. సరే నీ ఇష్టం, నేనైతే వెళ్తున్నాను. సరే జాగ్రత్త. బెనెట్ కూడా లేడు, బోర్ కొడుతుంది. నువ్వు కూడా వెళ్ళిపోయి ఉండాల్సింది కదా. ఏంటి నిన్ను కలవకుండానా? వెళ్ళానంటే మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు నాకు. రే అదేంట్రా వచ్చావు? టోల్ దగ్గర ఆపేశారా, పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసా? అవునా? ఛే, మా అమ్మ చెప్పినట్టు అప్పుడే వెళ్ళిపోయి ఉంటే బాగుండ్రా. బెనెట్ వచ్చేసాడు. అదేంటి? మోడీ లైవ్ అంట్రా. నమస్తే మేరే ప్యారే దేశవాసియో. మోడీ లైవ్ అంటేనే భయం వేస్తుందిరా బాబు, మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తాడో ఏంటో. డౌటా? ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తాడు చూడు. భారత్ మే లాక్డౌన్ కో అబ్ 3 మై తక్ ఔర్ బఢానా పడేగా. రే లాక్డౌన్ వల్ల వంట చేయడం కూడా వస్తుందిరా. అబ్బో హలో. సర్లే నువ్వు కానీ, నేను వెళ్ళి వంట చేసుకుంటాను.
జోన్స్, మాది గ్రీన్ జోన్ అంట. ఐ థింక్ ఐ కెన్ మీట్ యూ. మాది రెడ్ జోన్. ఏంటి జోన్స్ మనకి ఇది, ఇలా అయితే మనం ఎప్పుడు కలుస్తాం? పిచ్చిదానిలా మాట్లాడుకో. ఐ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ అండ్ యూ షుడ్ టూ. జోన్స్, వీళ్ళందరూ ఇలాగే తిరిగితే ఈ జన్మలో గ్రీన్ జోన్ అవదరా. రే, ఎలాగో బయటకు వచ్చాం కదా, అలాగే ఎల్బీ నగర్ వరకు వెళ్ళొద్దామా? ఎందుకు, వైజాగ్ వరకు వెళ్ళొద్దాం పోనీ. మరి ఏంట్రా, ఒక 1 మంత్ ఆగొచ్చు కదా. 1 మంత్ ఏంటి, 17th వరకే కదా. 31st May వరకు లాక్డౌన్ పొడిగించాలని చెప్పి ఈరోజు క్యాబినెట్ తీసుకున్నది ఫైనల్ వ్యూ. రే, కనీసం మన ఆరెంజ్ జోన్లోకి వచ్చింది, సంతోషించు. హలో, ఈరోజు ఈవినింగ్ కలుద్దామా? జోన్స్, ఏంటి? మా ఏరియాలో ఒక అతను కరోనా వచ్చిందంట. మా ఏరియాని ఇప్పుడు కంటామినేట్ జోన్ చేశారు. అమ్మయ్యా, లాక్డౌన్ అయిపోయింది. హలో, స్టార్ట్ అవుతున్నా. ఓకే, మాస్క్ తీసుకున్నావు కదా? ఉంది. శానిటైజర్? శానిటైజర్ లేదు. జోన్స్, అసలే బయట సిచ్యువేషన్ చాలా డేంజరస్ గా ఉందంట. వాళ్ళు లాక్డౌన్ కూడా లిఫ్ట్ చేశారు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. యాక్చువల్లీ ఇప్పుడే కేసెస్ ఇంకా స్ప్రెడ్ అవుతున్నాయంట, తెలుసా? ఇదంతా చెప్పి కలవడం అంటావు ఏంటి? లేదు లేదు, కలుద్దాం, స్టార్ట్ అయ్యి కాల్ చేయి. సరే. బాయ్రా. జోన్స్, ఒకసారి ఆగు. ఏరా, నాకెందుకో 2 డేస్ నుంచి ఫుల్ కాఫ్ రా, లైట్గా ఫీవర్ కూడా ఉన్నట్టుంది. వెదర్ చేంజ్ అయింది కదరా, టేస్ట్ అండ్ స్మెల్ కూడా తెలియట్లేదురా. కోవిడ్కి అవే కదరా మెయిన్ సిమ్టమ్స్. రే, నువ్వు ఓవర్ ప్యానిక్ అవుతున్నావురా. ప్యానిక్ అని కాదురా, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఈ టైంలో బయటికి వెళ్ళడం? రే, నేను తన కలిసి ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది. రే, ఇన్కేస్ నా కోవిడ్ ఉందే అనుకో, నీకు కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి తన కలిసి, తను వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలిసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఎవరినైనా కలిస్తే ఇలాగే కదరా స్ప్రెడ్ అయ్యేది. ఒక్క 14 డేస్ సెల్ఫ్ లాక్డౌన్ చేసుకుంటే మంచిది అనిపిస్తుందిరా, ఒక్కసారి ఆలోచించు. హలో జోన్స్, ఎక్కడి వరకు వచ్చావు? ఐ నీడ్ టు టెల్ యు సంథింగ్. ఇప్పుడు నేను కలవలేను, ఒక 2 వీక్స్ తర్వాత కలుద్దామా? హే గైస్, చూసారు కదండి వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. సో స్టార్టింగ్లో ఇలాగే మోడీ లైవ్ వచ్చినప్పుడు మనందరం చాలా భయంతో ఉండేవాళ్ళం, ఎందుకంటే నెక్స్ట్ డెఫినెట్గా ఎక్స్టెండ్ చేస్తారు లాక్డౌన్ అని చెప్పేసి. సో అండ్ ఇప్పటికీ చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ని కానీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఇంకా కలుసుకోలేదు చాలామంది అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇప్పుడైతే లాక్డౌన్ కంప్లీట్ అయిపోయింది, బట్ సిచ్యువేషన్ ఇంకా అలానే ఉంది. సో జాగ్రత్తగా ఇంట్లో ఉండండి, స్టే హోమ్, స్టే సేఫ్, అండ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. హలో వంశీ, ఇప్పుడే నీ మెయిల్ చూసా. నువ్వు సిటీలో లేవు కదా, అందుకే నీకు డిజిటల్ కార్డ్ పంపించా. అద్దరిపోయింది బ్రో, ఫైనల్లీ ఇంత సీరియస్ టైంలో సంథింగ్ టు సెలబ్రేట్. నాకైతే ఎంత ఆత్రుతుందో తెలుసా నీ పెళ్ళికి రావాలని. రే వంశీ, ఐఎమ్ సారీ రా, నువ్వు ఒక్క 5 మినిట్స్ ముందు చెప్పినా నీ సీట్ కన్ఫర్మ్ చేసామనరా. ఇప్పుడు ఫ్రెండ్స్ కోటాలో అన్ని సీట్స్ ఫుల్ అయిపోయాయి. ఫ్రెండ్స్ కోటానా, అదేంటి? అంటే ఉన్న 50 సీట్స్లో మేము ఫ్రెండ్స్ కోటా, రిలేటివ్స్ కోటా అలా డివైడ్ చేసుకున్నాం అనమాట. అంటే నేను రాలేనా? అరే, ఫ్రెండ్స్ కూడా ఒక రకంగా రిలేటివ్సే కదరా, కనీసం రిలేటివ్స్ కోటానైనా నన్ను కన్సిడర్ చేయరా. కుదరదురా. పోనీ మేనేజ్మెంట్ కోటా. నో. చా, పోనీ తత్కల్. ఓ షిట్ మ్యాన్, చా.